రవిప్రకాష్ రా ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం సీఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి వెనుక టీడీపీ నాయకుల హస్తం పూర్తిగా ఉందంటున్నారు వైసీపీ నాయకులు ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇట్లా కిషోర్ కుమార్ ఉన్నారు సార్ వైసీపీ నాయకులు మీరంతా కూడా టీడీపీ నాయకులపై అభండలు వేస్తున్న పరిస్థితి ఏర్పడింది నిజంగానే వారు చేశారని మీకు ఎలా అనిపిస్తుంది అసలు విజయవాడలో ప్రజా విజయ యాత్ర కొనసాగిస్తున్న జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డిపై కొందరు దుష్కర ముష్కర మోకలు దాడికి తెగబడ్డం ఆయన నుదుటిపై తీవ్రమైన గాయం కావడం జరిగిందండి ఇది చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మనస్సును ప్రేమతో గెలుచుకోవాలి కానీ ఎదుటి పార్టీ నాయకులపై దాడులు జరిపించి గెలవాలనుకోవటం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులపై మీరు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణలు కాదండి ఇది నిజం ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొలేకపోవచ్చు కానీ రెచ్చగొట్టి ప్రసంగాలతో రెచ్చగొట్టి విధానాలతో తమ కార్యకర్తలని దాడి చెయ్యండి లేకపోతే మీ సంగతి అంత తేలుస్తాం అంటూ రకరకాల విధానంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతరత్ర ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఉద్ ఉద్రేకపూరిత ప్రసంగాలతో కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్లే జరిగిన దారుణమైన విషయం ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనందరం కూడా ప్రజల ముందుకెళ్ళి మన విధానాలను వివరించి మన గెలుపుని ముందు గెలుపుని చూసుకోవాలి తప్ప ఇటువంటి దాడులకు తెగబట్టడం చాలా దుర్మార్గమైన విషయం అంటే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతిపక్షాలు ఏవి కూడా అధికార పక్షం వైపు ఇలా చేయవు ఇలా చేస్తే అధికార పక్షానికి బెనిఫిట్ అవుతుంది కూడా అని కూడా వారు ఆరోపిస్తున్నారు అంటే ప్రతిపక్షం ఈ విధంగా చేస్తుందని మీరు ఎలా అనుకుంటారు నిజమేనండి ప్రతిప ఈ ఏ దాడి జరిగినా ప్రతిపక్షాన్ని అంటారు కాబట్టి మేము చేయట్లేదు అని వాళ్ళు అంటున్నారు కానీ ఆ పార్టీల అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ తమ ప్రసంగాలతో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు నీ సంగతి తేలుస్తాం నీ అంతు చూస్తాం నీ తాట తీస్తాం మేము తలుచుకుంటే ఏమైపోతావో ఈరోజు చూస్తాం ఇటువంటి దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలు చేయటం వల్లే కార్యకర్తలు రెచ్చిపోయి ఇటువంటి నీచమైన హేయమైన పనులకు తెగబడుతున్నారు ఇది చాలా ప్రజాస్వామ్యానికి ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి చాలా విచారించదగ్గ విషయం ఎందుకంటే రాజకీయ దిగజారుడు తన విధి అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంతకు మునిపే ఒక మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ నాయకులు సింపతి కోసం ఆ విధంగా చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డిని చంపాలనుకుంటే అదే స్పాట్ నుంచి గన్ పెట్టుకుని కాల్చొచ్చు కదా గన్ కూడా దొరకని పరిస్థితి ఏం లేదు కదా ఇప్పుడు అంటున్నారండి ఇప్పుడు ఎవరైనా దాడి చేయించుకున్నారు అంటే ప్రాణాల మీదకి ఎవరైనా తెచ్చుకుంటారండి నిజంగా అక్కడ మీరు చూశారు టీవీల్లో చూశారు చూసారు ఎక్కడ నిదుటి మీద తీవ్రమైన గాయమైంది అది ఒక్క అంగుళం కిందకు దిగితే కన్ను పోయేది కదా అదే ఒక్క రెండు ఒక్క అంగుళం పక్కకి వెళ్తే ఈ గంత మీద తగిలితే ప్రాణానికే ప్రమాదం కదా అటువంటి ప్రాణాపాయమైన దాళ్ళు ఎవరైనా చేయించుకుంటారా అంటే వీళ్ళకి అవసరం వీళ్ళకు అలవాటు కాబట్టి ఆ రోజు అలిపిరి దాడిలో గాయపడి చేతి కట్టుకొని వెంటనే అసెంబ్లీని రద్దు చేసి సానుభూతి ఓట్ల కోసం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అటువంటి నాటకాలు ఆడవలసిన పని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పథకాలతో తన అన్న మాటను నిలబెట్టుకుని నూటికి నూరు శాతం తన అమలు చెప్పిన మేనిఫెస్టోని అమలుపరిచి ప్రజల కోసం మళ్ళీ నాకు మంచి జరిగితేనే ఓట్లేయండి అంటే ప్రజల ముందుకెళ్తున్న వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇటువంటి దాడిని ఏ పార్టీ నాయకుల మీద కూడా జరగకూడదు ఏ పార్టీ అయినా ఇంకో పార్టీ మీద దాడి చేసుకోవటం చాలా తప్పు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి అంతేకాని దీన్ని సానుభూతి కోసం నాటకం ఆడుతున్నారు అంటూ ఇటువంటి దుర్మార్గపూర్త వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు దాడి జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తర్వాత ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కూడా అన్నారు మరి ఎందుకో చంద్రబాబు నాయుడు అలా అనరుగా అంటే ఎవరైనా చేసేది అంతే కదండి ఇప్పుడు ఏ పార్టీ నాయకుడి మీద దాడి జరిగినా తీవ్రంగా ఖండించాలి మేము కూడా ఒకవేళ ఏ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మాట దాడిలు జరగటాన్ని కానీ జరపటాన్ని కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం అటువంటి చర్యలు ఎవరూ చెయ్యకూడదు ఎవరైనా సరే సామాన్య కార్యకర్తలైనా ఉద్రేకత ఉద్రేకపూరిత మా వాతావరణంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా తప్పు నిజాలు గ్రహించగలిగారు కాబట్టి ఇప్పుడు రా ఒక దేశ ప్రధాని దాన్ని తీవ్రంగా ఖండించి తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేశారంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమో సామాన్యంగా సానుభూతి నాటకాలను కోటను ప్రతిపక్షాలు ఆరోపించినట్టు కాదు కదా అలాగే పక్క రాష్ట్రాల సీఎంలు వీళ్ళందరూ అన్నారంటే దీన్ని తీవ్రంగా పరిగించవలసింది కుట్ర కోణంలోనే దీన్ని చూస్తున్నారు కాబట్టి కుట్ర అనేది ఖచ్చితంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద భౌతిక దాడులు చేస్తూ లేకపోతే అవమానిస్తేనో దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఏంటి ఈ రాజకీయంగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్న అతన్ని నీరు కాచడం కోసము ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కానీ ప్రజాభిమానం శ్రీరామరక్షగా జగన్మోహన్ రెడ్డి గారి విజయపదాన్ని చేరుకోవటం తథ్యం ఏ రాజకీయ పైన కూడా భౌతికంగా దాడి అనేది ఉపేక్షించి ఉపేక్షించేది లేదు కాకపోతే దాడి చాలా బాధాకరం కేవలం ఇది టీడీపీ నాయకులే చేసిందని కూడా వైట్ల కిషోర్ కుమార్ చెప్తున్నారు దీనిపై చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముందు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డికి మరింత భద్రత కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందంటూ వైట్ల కిషోర్ చెప్తున్నారు వీడియో జన శేఖ టీవీ పశ్చిమ గోదావరి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది